దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఈ దినభాగము సెప్టెంబర్ 2 చదువుచున్నాను. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని. యోహాన్ స్వార్త 15:19. ప్రభువు ఏర్పరచుకుని వారికే ఈ మాటలు చెప్పబడెను. ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు దేవుని ప్రజలను గూర్చి వర్ణించుచు 7 పేర్లను వాడుచున్నాడు. సంఘము, క్రీస్తు శరీరము, నూతన పురుషుడు, దేవుని కుటుంబము లేక దేవుని ఇంటివారు, దేవుని చేతి పని, ఒక పరిశుద్ధ ఆలయము, క్రీస్తు పెళ్లి కుమార్తె. Ephesians 1:22 తన జనులను సంఘము అని దేవుడు ఎలా అనుచున్నాడు? సంఘము అను ఈ మాట గ్రీకు భాషయందు ఎక్లీసియా అనబడుచున్నది, అనగా ఇది ఒక ప్రత్యేక అర్థం కలిగిన మాట. యోహాన్ సువార్త 15:16-19 నేను మిమ్మలను లోకములో నుండి ఏర్పరచుకుంటుని అను ఈ మాటల అర్థము నేను మిమ్మలను లోకంలో నుండి ప్రోగు చేసుకుంటుని. ఇక్కడ వాడబడిన పదమునందు ఎంతో గొప్ప అర్థము ఇమిడి ఉన్నది. ఒక స్నేహితుని ఏర్పరచుకునేటట్లు మిమ్మలను ఏర్పరచుకుంటుని అని దాని భావం కాదు. మూల భాషలో నేను అధిక శక్తితో మిమ్మలను లాగితిని అని అర్థము. మరొక రీతిగా చెప్పవలననిన మనలను లోకంలో నుండి వెలుపలికి లాగుటకు ప్రభువు తన శక్తి అంతటిని వినియోగించవలసి వచ్చెను. ఎక్లీసియా అను గ్రీకు పదమునకు అర్థము ఇదియే. పాపమనేడు జిగట ఊపిలో నుండి పైకి లాగుటకు శక్తిగలవాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఈ కార్యం నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చెను. గనుకనే చర్చ్ అనునది లాగివేయబడిన, బయటికి తీయబడిన లేక ఏర్పరచుకొనబడిన ప్రజలు అను అర్థమిచ్చు పదంగా ఇక్కడ వాడబడినది. ఆయన ఈ విధముగా నీ జీవితంలో పైకి లాగు శక్తిని వినియోగించినప్పుడే నిన్ను ఏర్పరచుకొనెను అను ఈ మాట రుజువు కాగలదు. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడా? అటు నమ్మకం నీకు గలదా? దీనికి రుజువు నీ జీవితమేనని చెప్పగలవా? ముగింపు మాటలు. నేటి దినవాక్యము ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. Thank you.